హన్నా ఒకరోజు ఏడుస్తూ వచ్చింది, సౌండ్ రాని ప్రార్థన చేసింది, మౌన ప్రార్థన. ఆ మౌన ప్రార్థన ఎట్లాంటిదంటే కళ్ళల్లోంచి నీళ్లు, ముక్కులోంచి నీళ్లు, నోట్లోంచి బాధ, గుండెల్లోంచి ఉబ్బుకుతున్నటువంటి శబ్దం, మాట వినబడకుండా కుమిలిపోతూ ఉన్నటువంటి ప్రార్థన చేసింది. అది ఏలీకి వినబడలా, అక్కడున్న మనుషులకు ఎవరికి వినబడలా, కానీ దేవుని సన్నిధిలో ఆమె చేసినటువంటి ఆ మోగ ప్రార్థనకి దేవుడు ఏమిచ్చాడు? ఒక జవాబిచ్చాడు. ఏమిటా జవాబు అంటే, ఘనత కలిగినటువంటి మహాప్రవక్తని తన గర్భాన వేశాడు. మహాఘనత కలిగిన శామ్యుయేలు పుట్టిన తర్వాత అతడు ప్రవక్త అయ్యాడు. దేవుని స్వరం వినబడడం అరుదు అనేటువంటి టైంలో దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు, చిన్న పిల్లోడుగా ఉండి దేవుని స్వరాన్ని విన్నాడు. 80 సంవత్సరాల ఏలి అక్కడ కూర్చొని ఉంటే దేవుడు ఈయనతో మాట్లాడితే ఏలి వచ్చి అంటున్నాడు, నీ యెహోవా జీవం తోడు, ఏది కూడా నువ్వు మరుగు చేయకుండా దేవుడు ఏం చెప్పాడో నాతో చెప్పన్నాడు. ఏలి ఎట చచ్చిపోతాడో, ఏలి కొడుకులు ఎట చచ్చిపోతారో, ఏ ఈ యుద్ధంలో ఇజ్రాయేలీలు ఎట్లా ఓడిపోతారో, వీళ్ళ పొగరకి వీళ్ళ అహంకారానికి నివృత్తి ఎలా జరుగుతుందో చిన్నపిల్లడికి మొత్తం దేవుడు చెప్పాడు. పెద్దవాళ్ళు స్వరం వినలేని టైంలో చిన్న బిడ్డ స్వరం విన్నాడు. కారణం ఏమిటంటే, మహాప్రార్థన యొక్క ఘనతకు పుట్టినాడు అతను. అతను ఒక దేవుని ఘనత. హల్లెలూయా. గనులకు మాట్లాడింది దేవుడు, ఈయనతో మాట్లాడాడు. ఆయన వచ్చి కూర్చుంటే మొత్తం విషయాలన్నీ దాచకుండా చెప్పండి, పిల్లడు మొత్తం చెప్పేశాడు. సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. రామా నుంచి బెహర్షబా వరకు కూడా ఈయన చేసినటువంటి ప్రవచనాల్లో చెప్పిన ప్రొఫెసీలు ఒక్కటి కూడా తప్పలేదట. చివరి వరకు సాక్ష్యాన్ని రోషంగా కాపాడుకున్నవాడు ఎవరు చెప్పండి? సమూయేలు. ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. ఎక్కడొచ్చింది ఆరిజిన్ అంటే, ఎక్కడ ఎక్కడైతే ఘనత ఉందో, ఈ ఏ ఘనతలోకి వచ్చి ఆమె మోకరించిందో, ఏ ఘనతలోకి వచ్చి కన్నీళ్లు కార్చిందో, ఏ ఘనతలోకి వచ్చి కావాలి అని అర్జించిందో, ఆ ఘనత ఆమెను వరించింది, కొడుగ్గా బయటకు వచ్చింది. ఈయన బ్రతికినప్పుడే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా ప్రవక్త ఆయన. బ్రతికున్నా పవర్ఫుల్లే, చచ్చిపోయినా పవర్ఫులే. కారణం ఘనతకు ప్రతిరూపం అది. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నాలుగు గోడలు చూడబాకండి. When you bend your knees before God, you are talking to the God who is present here. మేఘంతో నింపబడి కుర్చీ వేసుకొని సింహాసనాసీనుడై కూర్చున్నవాడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆయన కూర్చున్నాడంటే కాళ్ళు ఎక్కడ పెడతాడు? కింద పెడతాడా? శత్రువుని ఆయన పాదపీఠంగా చేస్తాడంట. ప్రైజ్ లార్డ్. దేన్ని శత్రువుని ఆయన పాదపీఠంగా అంటే, శత్రువుని ఏం చేస్తాడు? లాగి కాళ్ళ కింద వేస్తాడు. ఆయన కూర్చోబెట్టావు అని అంటే శత్రువు కాళ్ళ కింద పడ్డాడు అని అర్థం. నీ శత్రువు ఇక నీ మీద దాడి చేయడు అని కాళ్ళ కింద గిచగిచగిచగిచ కొట్టుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం.